సంఘనాకు మరి ఏముంది మరి ఆయన నమ్ముకొని మేము ఉంటే రాజీనామా చేసుకొని ఆయన వాయి మరి ఇప్పుడు ఓళ్ళని పెట్టుకోవాలి మేము ఎమ్మెల్యేను మా ఆయనే నమ్మినాం మేము ఆ రాజగోపాల్ రెడ్డికే ఉన్నాం మేము మరి అభివృద్ధి చేసినామని మాకు చెప్పిండి పోయిండా ఊకనే పోయిండా మాకు చెప్పి పోవాలగా ఎక్కడ చెప్పిండు మాకు చెప్పాలి మేము నమ్ముకున్న వాళ్ళం అందరం ఎక్కడ పోవాలి గీయాల పండుగ వచ్చే ఓ ఆడబిల్లలు వచ్చిరి పిల్లతల్లు వచ్చిరి ఏడ బాత్రూంలు లేవా పల్లెటూరు పోతే బొచ్చ బాత్రూంలు లెట్రూంలు ఆ సలాలు మంచిగా ఉండే ఇంత మునుగోడు గడ్డ ఏది మునుగోడు గడ్డ మునుగోడు గడ్డ గబ్బు వాసన మోరీలు మోరీలు అని గాడికి వచ్చిన మోరీలు మా ఊరు నాయకులను పట్టుకొని ఇసుట పెట్టి మళ్ళీ ఇరకటమే చేసిరు రోడ్డు ఆ ఉచ్చలు పోస్తానికి చోటు లేదా మరి ఏం ఏం మునుగోడు గడ్డ ఈ మునుగోడు గడ్డ ఆయన నమ్ముకొని చేస్తే ఏం సక్కదానం ఉంది ఆ ఇప్పుడు అందులో పోయి చేస్తే ఇంట్లోనే చేయడా ఇక అందులో పోయి చేస్తాడా ఏమో మరి ఏం చేస్తాడో ఏం చెప్తాడో మమ్మల్ని అయితే ముంచిండు మునుగోడు గడ్డని ముంచిపోయిండు ఆయన ఉన్న అన్ని రోజులు మునుగోడు అంటే పేరు ఊరు ఏడ ఉంది మీ మునుగోడు అని అన్నారు ఇవాళ ఆయన రాజీనామా చేసిండంటే ఢిల్లీ వాకింది మా మునుగోడు పేరు మునుగోడు మునుగోడు అని ఏ ఛానల్ చూసినా మునుగోడు పేరు వెళ్తుంది ఎన్నడన్నా మునుగోట్లకి బాధలు ఉన్నాయి గీలుండ్రు గిట్లుంది మరి పెద్ద మండలం అంటారు అదంటారు ఇదంటారు ఏది ఈ చిట్టాలకు రోడ్డుకు నాలుగు మూడేళ్ళలో 4 సంవత్సరాలు అవుతుంది బస్సు లేక బస్సు లేదు ఎవడన్నా గిట్నే ఆపది కాలేదు నీళ్లు నీళ్ళాడేది పొద్దులు వచ్చింది పోయేదామన్నా చోటు లేదు బస్సు లేదు ఆటోలు లేవు ఏది లేదు చాలా ఇబ్బంది ఉంది ఆడోళ్ళకు ఆడోళ్ళకి ఏమి ఏముంది ఇక్కడ మునుగోడు గడ్డ మునుగోడు గడ్డ అంటే ఏ వచ్చినప్పుడల్లా మీటింగ్ పెట్టినప్పుడల్లా చెప్పినాం మేము చెప్తామంటే గాడ చెప్పిస్తాం గిడ కడతాం గాడ కడతాం అంటే ఏం సార్ ఇప్పుడు ఒక పిల్ల తల్లి వచ్చి కూర్చున్నాడు చోటు లేదు పిల్లనిచ్చిపెట్టి సాన్సులు ఇచ్చిపెట్టి ఉత్సవం వస్తుంది అంటే ఎక్కడ ఉరకాలి ఏడికి పోవాలి ఏమన్నా ఉందా ఇక పల్లెటూరు పోతే చక్కదానం అడుగు అడుగు బాత్రూంలు ఉన్నాయి ఇక నల్గొండ పోతే నల్గొండలు ఉన్నాయి మరి ఏది ఈ మునుగోట్ల మండలం అంటారు మళ్ళీ గడ్డ అంటారు ఓడొచ్చి మునుగోడు గడ్డ బాగా చేస్తా అంటారు ఓడొచ్చి బాగా చేస్తలేడు మరి ఇప్పుడు కాదు ఇప్పుడు నీకు రాజీనామా చేసి బీజేపీలో పోతాడు మరి బీజేపీ నుంచి చేస్తే గెలుస్తాడా ఏమో ఆయన ఇప్పుడు ఈ ఉన్న పనులే చేయడా ఒక పని అన్న చేస్తానన్నా గెలిచినో ఏమో ఒక పని చేయడా ఏం గెలుస్తాడు ఏం గెలుస్తాడు ఏమైనా మా ఊళ్ళో ఆడవాళ్ళకి మొత్తం చాలా ఇబ్బంది సారు మాకేమి లేవు కాలేజీ పోదంటే గద్దలకు కూడా లైన్ కడితే వాళ్ళకు సెలవు వాళ్ళు లేటుగా పోతేనేమో ఆడగొట్టిరి ఈడనే బస్సుల సౌకర్యం లేదా ఎన్ని సంవత్సరాలు మా బతుకు తెరివే ఇది మాకు భూములు శలకలు లేవు మంచోడే సార్ ఇదివరకు చేసిండు ఇప్పుడు చేస్తలేడు ఇప్పుడు చేస్తలేడు పట్టించుకుంటలేడు మా బాధలు చూస్తలేడు వస్తుండు పోతుండు కానీ మరి ఏం బాధలు మీకేం వచ్చింది ఎట్లా అనేది మమ్మల్ని అడగలే మేము చెప్పుదామన్నా మమ్మల్ని మా మాట పట్టించుకోలే ఏయి లేవు ఏయి లేవు కేసీఆర్ రాలే రాజగోపాల్ రెడ్డి రాలే మా కొవ్వలి రాలే వచ్చినాయేమో కానీ నడవ దింటోళ్ళే ఉండ్రు మా ఊళ్ళో మాకు వచ్చేది ఆడ 2000 పంపితే ఇక్కడ 1000 రూపాయలు వస్తాయి 500 వస్తాయి బంగారు తెలంగాణ అయింది బంగారు తెలంగాణ అయింది అంటాను కదా అయిందా ఏది లేదు మాకు ఏది లేదు మా మునుగోడు గడ్డకు బంగారు తెలివి లేదు గింగారు గడ్డ లేదు కళ్యాణ లక్ష్మణి 120 అంటారు వీడికి వస్తారక 50000 చేతికి వస్తాయి మాకు మాకు నిండు వచ్చేది లేదు చచ్చేది లేదు మరి మరి మా మునుగోట్ల వాళ్ళంతా వాళ్ళు వచ్చి చేస్తే మటుకు బాగుపడుతుంది ఇక మధ్యలో పెట్టుకుంటే మటుకు ఇక ఇది ఇంతే ఈ మునుగోడు బాగుపడదు ఏం కాదు ఎవరిని నమ్మేదే సార్ రాజగోపాల్ రెడ్డి కాదు ఏ నాయకుడు నమ్మేది లేదు అంటారు గెలుస్తారు బయటపడతారు ఇక మరి అగో అయ్యాలి 5000 ఇచ్చిర్రు అని మళ్ళీ ఈ బాధ వచ్చింది సార్ అంటే నీకు పుణ్యానికి వేసినవా నా కోటు 5000 తీసుకో నోట్ వేసినవా అంటురు దగ్గర పోతే బయటకు వెళ్ళి దింగుతురు ఒవ్వరు పట్టించుకుంటారు ఏ అభివృద్ధి ఇదే అభివృద్ధి మా ఊరు నాయకులు సావాలే మరి వాళ్ళు కరెక్టురు సారు వాళ్ళ ఊర్లల్లగా చండూరు
పెద్దలు కరెక్ట్ ఉరు ఆడ వచ్చనే ఎన్ని వచ్చనే ఎన్ని పోయినయో యాళ్ళు ఏం తిన్నారో ఏం చేశారో అది ఒక అభివృద్ధి చేసిరు మా ఊళ్ళో అట చేసేటోళ్ళు లేరు లేరు తింటోళ్ళే ఉరు గాని చేస్తోళ్ళు లేరు ముందరవడి పని చేస్తే నాయకుడు లేడు ముందలవాడి నేను అవ్వని రానియా ఓవర్ వచ్చనే ఇట్టే తిడతా ఎలా కొట్టు గీకొస్తే నేను కూర్చున్నా నాన్న అమ్మ బస్ ఎప్పుడు వస్తుందా అని అడిగిరి అమ్మ టాయిలెట్ ఏడుందా అని అడిగిరి అమ్మ నా కడుపు నొస్తుందా అండ్రి మరి ఎక్కడ చెప్పాలి మేము ఏముందని చెప్పా మేమే మాకే నొప్పు లేచి రోగాలకి పూలు అమ్ముకుంటివి దవాఖానల పాలైతుంటివి పోయాక ఇన్ఫెక్షన్లు అయ్యి రోగాలు వచ్చి సస్తుంటివి ఇక మరి ఇక మేము ఇంకా ఇంకోళ్ళకి ఏం చెప్పాలి ఇప్పుడు ఓటేకుంటేనే నువ్వు చచ్చినట్ట అండ్రి ఆడికి పోతే ఏదో దానికి తగలబెట్టి వస్తుంది మరి ఇంకేం చేయ్యా ఓటేయకుంటేనే నువ్వు చచ్చినట్ట అండ్రి ఓటేయకుంటే ఈడ ఏమైనా బస్ స్టాండ్లు టాయిలెట్లు ఇవన్నీ నల్లకు ఈ ఆడోళ్లకు సప్లై మంచిగా చేస్తే ఆయనకు ఓటేస్తాం ఒవ్వరు వచ్చి మాకు అవి చేస్తే మేము ఓటేస్తాం అంతేగాని ఆయనకు ఓటేయి నీకు 10,000 ఇస్తా 20,000 ఇస్తా అంటే ఒక్కనాడు ఇచ్చిపోతాడు మళ్ళీ మేము పోయి ఇది చేస్తా అంటే వేస్తానంటే నువ్వు పుణ్యానికి వేసినావా 20,000 తీసుకున్నావా అంటాడు 500 ఇస్తారు మా చేతికి ఆడి 20,000 ఇస్తే మాకు 500 వస్తున్నాయి చేతికి పైసలు తీసుకునేది లేదు లేదు పైసలు వద్దు గీసలు వద్దు పని చేసి ఓటు